హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఆయన ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ముందుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంపై చర్చించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న సర్పంచులందరికీ కూడా మోదీ థ్యాంక్స్ చెప్పారు. మెరుగైన సేవలతో పురస్కారాలు అందుకున్న వారికి అభినందనలు కూడా తెలియజేశారు. అలాగే కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని, పేదలకు ఆయన సదుపాయాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణ స్వీయ నియంత్రణే ముఖ్యమని, ప్రజలు బయటికి రాకుండా కరోనాను కట్టడి చేయాలంటూ పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్దికి స్థానిక ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని, ముఖ్యంగా విద్యుత్తు, రోడ్ల పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోందని, ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామం అభివృద్ది దిశగా సాగుతుందని మోదీ అన్నారు. चाहे वो गांव में हो या शहर में, उन सब तक एक बहुत महत्वपूर्ण संदेश भी देना चाहता हूं. साथियों, कोरोना संकट ने अपना सबसे बड़ा संदेश, अपना सबसे बड़ा सबक हमें दिया है, हमें सिखाया है, और एक प्रकार से उस रास्ते पर चलने के लिए हमारा दिशा निर्देश किया है. और वो रास्ता क्या है, वो दिशा क्या है, इस कोरोना संकट से हमने अनुभव में पाया है कि अब हमें आत्मनिर्भर बनना ही पड़ेगा. बिना आत्मनिर्भर बने ऐसे संकटों को झेल पाना भी मुश्किल हो जाएगा.